హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కంపోస్టింగ్ గురించి. సో ఇది నా బాల్కనీ గార్డెన్. నేను మొక్కలు చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాను, అలాగే మీరు కూడా కదా. అందుకే మనందరికి ఉపయోగపడే విషయం ఏంటంటే కంపోస్టింగ్. సో ఆ వీడియో నేను ఇవాళ మీతో షేర్ చేయాలనుకున్నాను. ఆ కంపోస్టింగ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, అలాగే దాంట్లో చాలా టిప్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంపోస్ట్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఒక ప్లాస్టిక్ టబ్ కానీ, కంటైనర్ ఏదైనా, ఒక ప్లాస్టిక్ బకెట్ కానీ, పెయింట్ డబ్బాలు కానీ, ఇలా చిల్లులు పెట్టుకోవాలండి. నాలుగు వేపులా బకెట్కి చిల్లులు పెట్టుకొని కింద కూడా చిల్లులు పెట్టేసుకుంటే ఏంటంటే, మనకి కంపోస్టింగ్ అంటే ఆ ప్రాసెస్ లేయర్ చేసుకోవడమే. ఒక లేయర్ బై లేయర్ మనం చేసుకుంటూ వెళ్తాం. దాంట్లో మనకి ఇలాగ గాలి అనేది ఆడకపోతే అది మొత్తం కుళ్ళిపోతాయి లోపల. అందుకోసమని అలా అది పాడవకుండా ఉండడం కోసమని మనం చిల్లులు పెట్టుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సిన వస్తువు ఏంటంటే కోకోపీట్ కావాలండి. కోకోపీట్ మీరు ఇప్పుడు కనుక స్టార్ట్ చేయాలి కంపోస్టింగ్ అని అనుకుంటే, ఫస్ట్ కోకోపీట్ ఆర్డర్ చేసేసుకోండి. అది రాగానే మీరు స్టార్ట్ చేసేయచ్చు. కొమ్మలు ఎందుకు నేను పక్కన పెట్టుకుంటానంటే, మనం ఏదైనా చిన్న చిన్న మొక్కలు పెరుగుతున్నప్పుడు వాటికి సపోర్ట్ లేక వంగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని మొక్కలు, కొమ్మలు కానీ. అలాంటి వాటి కోసం మనకి ఇలాంటివి పడేయకుండా ఉంచుకుంటే మనకి వెంటనే టక్కున తీసుకొని దాన్ని సపోర్ట్గా వాడుకోవచ్చు. కంపోస్టింగ్లో మనకి ప్రాసెస్లో టూ స్టెప్స్ ఏంటంటే, బ్రౌన్స్ అండ్ గ్రీన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. బ్రౌన్స్ అంటే ఏంటంటే కోకో పీట్ వచ్చే ఒకటి, ఇంకొకటి ఏమో ఎండు ఆకులు కానీ కొమ్మలు కానీ ఏవైనా మన మొక్కల్లోంచి ఎండిపోయినవి అనమాట, విడిపోయి ఎండిపోయినవి. గ్రీన్స్ అంటే ఏంటంటే మనం వాడుకునే కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు, ఆకుకూరలు. అంటే ఆకుకూరలు మనం కింద కొంచెం కట్ చేసేస్తాం కదా వేర్లు దగ్గర, అది మిగతాది మనం వాడేసుకుంటాం. అలాంటివి అంటే మనం వండుకునే వస్తువులు గ్రీన్స్. మనం వండుకోకుండా మొక్కల నుంచి వచ్చేవి, మొక్కలకు వాడుకునేవి కోకోపీటు, ఎండు కొమ్మలు, ఎండు ఆకులు, ఎండిపోయిన పువ్వులు, ఇవన్నీ బ్రౌన్స్. అది ఫస్ట్ మెయిన్ థింగ్. మనం ఇప్పుడు లేయరింగ్ చేసుకుంటాం అంటే ఏంటంటే, పరుచుకుంటాం, బ్రౌన్స్ వేసుకుంటాము, గ్రీన్స్ వేస్తాం, మళ్ళీ బ్రౌన్స్ వేస్తాం, మళ్ళీ గ్రీన్స్ వేస్తాం, అంతేనండి. ఆ బకెట్ నిండే వరకు ఇదే ప్రాసెస్, జస్ట్ రిపీట్ ద ప్రాసెస్ అన్నమాట. మనం ఫస్ట్ ఇలా చిల్లు పెట్టుకున్న దాంట్లో ఒక లేయర్ కోకోపీట్ జల్లేసుకున్నాము. తర్వాత మళ్ళీ తుక్కు, ఏదైతే మనం ఆ రోజు వాడుకుంటామో, ఏ పండు తింటామో. నాలాగా అపార్ట్మెంట్లో చిన్నగా గార్డెనింగ్ అలా చేసుకునే వాళ్ళు, చిన్న బాల్కనీ అయితే మనమే ఎండాకులన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. అది కూడా నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. మనం రోజు కొంచెం సేపు మనం అలా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనకి ఒక బకెట్ లేకపోతే ఒక బాస్కెట్ నిండానో నింపేసుకోవచ్చు. ఇలా మనం కంపోస్ట్ చేసేసి అది నిండిపోయిన తర్వాత ఆ ప్రాసెస్లో స్టార్టింగ్లో ఒకసారి, లేకపోతే ఒక పెద్ద కంటైనర్ అయితే ఒక 10 రోజులకు ఒకసారి మధ్యలో బటర్ మిల్క్, పులిసిపోయిన మజ్జిగ అన్నమాట, అది ఒక బాటిల్లో పెట్టేసి ఒక 5 రోజులు పక్కన పెట్టేసామంటే బాగా పులిసిపోతుంది. పులిసిపోయిన మజ్జిగ చాలా మంచిదండి ఈ మొక్కలకి, ఎందుకంటే అది మంచి బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది. అలాగే ఇంకా మనకి డీకంపోజిషన్ అనేది చాలా త్వరగా జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ డీకంపోజ్ అవ్వాలి కదా, మనం వేసిన కూర తుక్కలన్నీ అవన్నీ ఆ తొక్కలన్నీ కరిగిపోయి మనకి పొడిలాగా అయిపోతుంది. మ్యాజికల్ ప్రాసెస్ అసలు కంపోస్టింగ్ అంటే. పొరపాటును కూడా పంచదార వేసిన టీ పొడి వడగొట్టింది మాత్రం వేసుకోవద్దండి, చీమలు పట్టేస్తాయి, చాలా గందరగోళం అయిపోతుంది, అది మన ప్రాసెస్ని చెడిపేస్తుంది అన్నమాట. మనకి ఫామ్ అయ్యే అవుట్పుట్ ఇలా ఉంటుంది, ప్యూర్ బ్లాక్ కలర్లో. అది మనకి ఇంకో టిప్ ఏంటంటే, తడి అనేది ఉండకూడదు మనకి అవుట్పుట్లో. మనకు వచ్చే కంపోస్ట్ తయారైన తర్వాత తడిగా ఉండకూడదండి, పొడిగా ఇలా జారిపోవాలన్నమాట, అలా ఉండాలి అంత పొడిగా. అప్పుడు ఇలా తడిగా ఉండిపోయింది అంటే మనం వేసిన మజ్జిగ అది ఇంకా పూర్తిగా ఎక్కువ వేసేసామనుకోండి ఇలా అవుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, చక్కగా ఒక బియ్యం సంచి కానీ ఏదైనా గుడ్డ కానీ పాతది వేసేసి దాని మీద ఇలా పరిచేసి గాలికి ఆరబెట్టేసేయచ్చు. గాలిలో కానీ ఎండలో కానీ పెడితే ఆ చెమ్మంతా పోయి మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇది బ్లాక్ గోల్డ్ అంటారండి దీన్ని. ఇది అమృతంతో సమానం. ఎంత మంచి పని అంటే, నేను మొక్కలు పెంచడం మొదలుపెట్టినప్పటి నుంచి కంపోస్టింగ్ మొదలుపెట్టి ఆ సైకిల్ కూడా ఎంత మంచి సైకిల్ అంటే, అవే ప్లాంట్సే మనకి ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయి, మళ్ళీ ప్లాంట్స్
వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే టిప్స్ చెప్తూనే ఉన్నాను. ఇవన్నీ నేను నేర్చుకున్నాను, ఎక్స్పీరియన్స్ అయ్యి చేసినవి మీకు పనికి వస్తాయి. అందుకని ఇప్పుడు స్కిప్ చేశారంటే మధ్యలో కొన్ని కొన్ని పోతాయి అన్నమాట. మనం కనుక ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయితే అసలు వాసన అనేది ఉండదు. చాలామంది అనుకోవచ్చు ఇదేంటి చెత్త కదా వాసన వస్తుందేమో అని, అస్సలు రాదండి. అందుకే నేను మ్యాజికల్ ప్రాసెస్ అన్నాను. కోకోపీట్ అనేది డ్రై అయిపోయిన మనకి కోకోనట్ హస్క్, మన కొబ్బరి పీచుని తీసుకొచ్చి ఎండిపోయిన దాన్ని మనకి కోకోపీట్గా కంప్రెస్ చేసి బ్లాక్స్గా చేసి అమ్ముతారు ఆన్లైన్లో కానీ బయట కానీ నర్సరీల దగ్గర కానీ. చాలా తొక్క ఉంది, వాటర్ మెలన్ తొక్క పెద్దదిగా ఉంటుంది. అలాంటి వాటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకి డికంపోజిషన్ త్వరగా అయిపోతుంది. కంపోస్ట్ అంటే ఏంటి, ఎరువే కదా, మనం తయారు చేసుకునే ఎరువు. అది కూడా ఇప్పుడు ప్రతి ఆకుకూరలు కూరగాయలు పళ్ళు మనం తీసుకుంటాము, ఎందుకంటే అందులో ఏదో సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ దొరుకుతాయి అనేసి. ఆ తొక్కల్లో కూడా ఉంటాయి అవి, అవి మనం వాడుతున్నాం కదా, అవన్నీ మళ్ళీ ఎరువులో ఫామ్ అయ్యి బలాన్ని ఇస్తాయి అన్నమాట మొక్కకి. సో అలాగా కోకోపీట్ అనేది మనకి బ్యాలెన్స్ చేస్తుంది. ఈ చెత్తలో ఈ తుక్కులో తొక్కల్లో ఉండే చెమ్మంతా ఈ కోకోపీటు ఎండాకులు అనేవి ఆ వాటర్ని హోల్డ్ చేసి బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. లేదంటే అవి వేయలేదనుకో, మనం ఒట్టి ఈ ఆ తొక్కలన్నీ ఒక దగ్గర పడేస్తే ఏమవుతాయి, కొన్ని రోజులు కుళ్ళిపోతాయి. అందుకని అన్నమాట కంపోస్టింగ్ చేస్తుంటే ఒకరోజు ఏమైందంటే, నేను కూరలో టమాటా వాడుతుంటే అది ఒకటి కుళ్ళిపోయి ఉంది, అది తీసి పక్కకు తీసి మిగతా వంట అంతా అయిపోయాక తొక్కలన్నీ తీసుకెళ్ళి నేను కంపోస్టింగ్ వంట అవుతూనే నేను కంపోస్టింగ్కి వెళ్ళిపోతాను అన్నమాట. ఇలా టమాటా ఒకటి కుళ్ళిపోయింది కదా, దాన్ని కూడా కంపోస్ట్ చేసేద్దాం అనుకున్నాను. ఆ ముందు ఏం చేశానంటే దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా, జస్ట్ ఒక వేపే కుళ్ళిపోయింది, అది నేను గట్టిగా నలిపేసాను ఒక చిన్న కంటైనర్లో. నా దగ్గర ఉన్న సాయిల్ మిక్స్ కొంచెం కోకోపీట్ వేసేసి తడి చేసేసి ఈ విత్తనాలన్నీ ఇలా మొత్తం టమాటాను పిండేసి మిగిలిన టమాటా తీసుకెళ్ళి కంపోస్ట్లో వేసేసాను. ఈ విత్తనాలన్నీ ఇందులో ఉన్నాయి, కొన్ని నీళ్ళు జల్లి పక్కన పెట్టేసాను కొంచెం మరీ ఎండ ఎక్కువగా లేని చోట. 4-8 రోజుల్లో మనకి మంచిగా చక్కగా మొక్కలు ఎదగడం స్టార్ట్ చేస్తాయి టమాటా మొక్కలు. మనం నీళ్లు పోసేటప్పుడు 1-2 మనం మొక్కల్ని కనుక తదేకంగా చూస్తే కొన్ని ఎండాకులు కనిపిస్తాయి, అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ప్లస్ మనకి వెంటనే కొత్త పూలు, కొత్త చిగుర్లు, చిన్న చిన్న కొమ్మలు కొత్తగా వచ్చేవి అవన్నీ కనిపిస్తాయి. ఇలా నీళ్లు జస్ట్ నీళ్ళు పోసి వెళ్ళిపోకుండా అలా ఒక 10 ప్రశాంతంగా ఒక టీ తాగుతూనో లేదా అలా గమనిస్తూ ఉంటే మన కంటికి చాలా మంచిది, అదొక ఎక్సర్సైజ్. అలాగే మనకి ఈ కొత్త కొత్తగా అన్నీ కనిపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలా మొక్కల్ని పట్టి పట్టి చూసినప్పుడు మనకి పురుగులు కానీ ఏమైనా ఫామ్ అవుతున్నా కూడా అవి చాలా సైలెంట్గా ఫామ్ అయిపోతాయి. మనం అది పెరిగి ఆ పురుగు పెద్దదైపోయే తప్ప మన కంటికి బాగా విజిబుల్గా ఉండదు. అలా పట్టి పట్టి చూసినప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఒకటి ఎర్ర తీసేస్తూ ఉంటే మొక్కలు ఎప్పుడు హెల్దీగా గ్రీన్గా ఉంటాయి. ఎండాకులు తీసేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి మొక్క అంతా గ్రీన్గా ఫ్రెష్గా బాగా కనిపిస్తుంది కూడా, అది గ్రూమింగ్ లాగా కూడా ఉంటుంది మొక్కకి. ఇవి పెట్టుకుంటే అంతే, మనకి ఎండాకులు రెడీ అయిపోతాయి. అది కూడా టమాటా మొక్కలు బోల్డ్ అయిపోయాయి, పెరిగిపోయాయి. కొంచెం పెద్దదయ్యాక దీన్ని రీపాట్ చేసుకుని కొంచెం విడివిడిగా దూరం దూరంగా పెద్ద కుండీలో పెట్టుకుంటే మనకి మంచిగా బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి. ఇది నా చిల్లీ ప్లాంట్, చాలా ఉండేవి, ఊరు వెళ్ళినప్పుడు చచ్చిపోయాయి కొన్ని, చాలా బాధ వేసింది రిటర్న్ వచ్చేటప్పటికి. ఆ పైనాపిల్ కూడా నేను ఊరికే సరదాగా పెట్టాను. ప్రతిరోజు ఇవి నా ఫ్రెండ్స్ అండి, గార్డెనింగ్లో 2-3 స్పారోస్, 2 పీజియన్స్ రోజు వస్తాయి. ఈ మధ్య నా రెడ్ బుల్ ఆ పిట్ట కూడా వస్తుంది. అన్నిటికీ కొన్ని గ్రెయిన్స్ వేసేసి వాటర్ పెట్టేస్తాను, తిన్నప్పుడు తింటాయి, రోజు చక్కగా కూస్తూ ఉంటాయి. అన్నీ మొక్కల వల్లే, మొక్కలు ఉన్నాయి కాబట్టి పక్షులు వస్తున్నాయి అన్నమాట. ఒక మంచిగా ఫీలింగ్ బాగుంటుంది పక్షులు కిలకిలగా అంటూ ఉంటే. ఇలా నేను మొత్తం ఇదిగో నా కంపోస్ట్. ఇదేంటంటే మనం డైరెక్ట్గా టెర్రస్ గార్డెనింగ్ కాదు, బాల్కనీ గార్డెనింగ్ కాబట్టి గోడ పక్కన బాగా ఎండ వచ్చేలాగా బాల్కనీలో పెట్టేశాను. మనం కంపోస్టింగ్ చేసుకున్న ఒక 3-4 పై లేయర్ అంతా ఎండిపోతుంది. ఆ కింద ఇంకా తడితడిగా కొంచెం కోకోపీట్ అది ఉంది, అదంతా మధ్యలో ఒక 5 ఒకసారి 7 ఒకసారి మొత్తం కలపాలి, తిరగదిప్పేస్తే గాలి బాగా వెళ్ళి ప్రాసెస్ బాగా ఫాస్ట్ అవుతుంది అన్నమాట. ఇది కంపోస్టింగ్ వీడియో. ఇంకా నేను చాలా క్లిప్స్ డిలీట్ అయిపోయాయండి, నేను ప్రతిరోజు వీడియో రికార్డ్ చేశాను కంపోస్టింగ్కి, అదనమాట. ఇంకా అవి డికంపోజ్ పూర్తిగా అవ్వలేదు,
ఒక 4-5 డేస్ అయింది. చూసారా పై లేయర్ లాగా అయిపోతుంది మొత్తం, మనకి కింద ఇంకా ఉంది. ఆ తడంతా అరిపోయాక డార్కెస్ట్ బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు తడి ఉండకూడదు, తడి ఉంటే ఎండబెట్టేసుకోండి ఒకసారి గాలికి ఎండకి. చాలా సింపుల్గా ప్రతిరోజు కొంచెం కొంచెంగా చేసేసుకోవచ్చు మనం కంపోస్టింగ్ అనేది. బెనిఫిషియల్ కూడా ఇది, ఒక 5 మినిట్స్ అంతే. ఒక 5 మినిట్స్ మనం కంపోస్టింగ్ రోజు చేసేది, అంతకంటే ఎక్కువ ఉండదు. దానివల్ల బెనిఫిట్ చాలా బాగుంటుంది. ఇది అంతా ఫామ్ అయిపోయాక మనం తీసి ఒకసారి పైన కుండీ పైన ఉన్న మట్టిని అలా అలా కదిపేసి ఈ మన కంపోస్ట్ వేసేసి మళ్ళీ ఆ మట్టి కప్పేస్తే చక్కగా మొక్క అదే తీసేసుకుంటుంది. మనం రెయినీ సీజను, వింటర్ సీజను ఇలాంటి సాలిడ్ ఫెర్టిలైజర్ సాలిడ్ ఇస్తాము, ఇది ఎరువు. అదే మనకు సమ్మర్లో అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తాము. నేను ఆల్రెడీ ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ వీడియో చేశాను, ఆనియన్ పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్, చూడండి. ఇంకా చాలా చేస్తాను అలాంటివి. నల్ల మినప్పప్పు ఉంటుంది కదండి, పొట్టు మినప్పప్పు, అది నేను ఊరి నుంచి తెప్పించుకున్నాను. సో ఇడ్లీకి అది, దానికి అదే వాడుతున్నాను, మంచిది బలం అనేసి. బాగా పొట్టు తీసేస్తాం కదా, చాలాసార్లు కడిగేస్తాము. ఆ పొట్టుని ఇలా ఎండబెట్టేసుకుంటే గాలికి బాల్కనీలో అలా పెట్టేస్తే ఒక 4-5 డేస్కి అదే ఎండిపోతుంది. అది కూడా నేను కంపోస్ట్లో వేసేసుకుంటాను. ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఇడ్లీ పిండి, దోశ పిండి, అప్పుడు బియ్యం నానబెట్టిన నీళ్ళు, మన రోజు పప్పు బియ్యం అవన్నీ కడుక్కునే నీళ్ళు, అవి ఏ రోజుకి ఆ రోజు అలా మొక్కలకి పోసేసుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే మరిన్ని గార్డెనింగ్ కానీ ఇంకా నా ఛానల్లో డిఫరెంట్ క్యాటగిరీస్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అవన్నీ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటి, మీరేమైనా నాకు చెప్పాలనుకున్నా, మీరేమైనా నాతో షేర్ చేసుకోవాలనుకున్నా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.